గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. మార్కెట్లో ఇవాళ ఒక స్ట్రాంగ్ రియాక్షన్ కనిపించింది. మొన్న శుక్రవారం చూస్తే కనుక అమెరికన్ మార్కెట్స్ బాగా రికవరీ అవ్వటము, అలాగే ఇండియన్ మార్కెట్స్ కూడా బాగా రికవరీ అవ్వడంతో కొంచెం స్ట్రెంగ్త్ ఉన్నట్టు కనిపించింది. కానీ ఈ రెండు రోజుల్లో చూస్తే కనుక కోవిడ్ ఇష్యూ మరింత పెరగడంతో ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా కొంచెం వీక్గా ఉండడంతో మళ్ళీ మన దేశంలో లాక్డౌన్ మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారేమో అన్న వార్తలు కొన్ని కన్సర్న్స్ రావడంతో మన మార్కెట్లో కూడా భారీగా కరెక్షన్ వచ్చింది. ఒకసారి కనుక లాక్డౌన్ ఎక్స్టెన్షన్ చేస్తే కనుక మనందరికీ తెలిసిందే సోషల్ యాక్టివిటీ ఉండదు, అలాగే ఎకనామిక్ యాక్టివిటీ అంటే ప్రొడక్షన్ కూడా ఉండదు. సో కాబట్టి బిజినెస్ యాక్టివిటీ అంతా కూడా ఒకసారి స్తంభిస్తుంది అన్న ఒక భయాందోళన ఉండడంతో మన మార్కెట్లో ఒక కరెక్షన్ అనేది కనిపించింది. కానీ ఒకసారి మనం టెక్నికల్గా దీన్ని ఏ విధంగా ఉంది అని ఒకసారి అర్థం చేసుకోవాలి. లాస్ట్ వీక్ మనం చూసాము 10,000 దాటిన తర్వాత మార్కెట్ కొంచెం హాల్ట్ వచ్చే అవకాశాలు ఉందని, 10,000 దాటిన తర్వాత కొంచెం కన్సాలిడేషన్ వస్తుంది, మార్కెట్ 10,000 దాటిన తర్వాత ఒక న్యూట్రల్ జోన్లోకి వెళ్తుంది అనుకున్నాము. సో అదేవిధంగా కూడా మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్ న్యూట్రల్లోకి వెళ్ళింది. కానీ శుక్రవారం భారీ రికవరీ తర్వాత మార్కెట్ మళ్ళీ కొంచెం అప్ ట్రెండ్లోకి వస్తుంది. కాకపోతే రెండో రోజు ఇవాళ కూడా కొంచెం కన్ఫర్మేషన్ వచ్చింటే కనుక బాగుండేది. బట్ అయినప్పటికీ నువ్వు మార్కెట్లో చూస్తే కనుక ఒక కన్సాలిడేషన్ ఫేజ్లో ఉందనుకోవచ్చు టెక్నికల్గా, ఎందుకంటే 9,700 స్థాయి దగ్గర గట్టి మద్దతు కనిపిస్తోంది. 9,700 స్థాయి వరకు వచ్చి మార్కెట్ ఆల్మోస్ట్ కొంచెం రికవరీ అయ్యి ఇంచుమించు ఒక 100 పాయింట్ల వరకు నిఫ్టీ ఒక లోయర్ రేట్ నుంచి రికవరీ అవ్వడం మనం చూసాము ఇంట్రాడే. చివరికి మార్కెట్ కొంచెం కరెక్షన్లో ఉన్నప్పటికీను కొంచెం మనం లాస్ట్ 3 వారాలుగా అప్ ట్రెండ్ తర్వాత మార్కెట్ కొంచెం ఒక కన్సాలిడేషన్ సైడ్ వేస్ ట్రెండ్లో ఉందనుకోవచ్చు. ఇందులో కొంచెం స్టాక్ స్పెసిఫిక్ ర్యాలీ ఉండొచ్చు అని అనుకున్నాము. సో మార్కెట్ కూడా చూస్తే కనుక ఈ కన్సాలిడేషన్లో స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్ మనం చూస్తున్నాము. ఏ స్టాక్స్ బాగున్నాయి, ఏ స్టాక్స్ పెరిగాయి అన్న పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఒకసారి మనం చూద్దాము. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక ఇవాళ 3.5% పైగా నష్టపోయింది. కానీ 19,600 స్థాయి దగ్గర గట్టి సపోర్ట్ కనిపిస్తోంది బ్యాంక్ నిఫ్టీలో. ఇవాళ చూస్తే కనుక పిఎస్యు బ్యాంక్స్ ఇవాళ 1.5% వరకు పెరిగింది. కానీ ప్రైవేట్ బ్యాంక్స్ ఇంచుమించు 4% వరకు భారీగా నష్టపోయింది. ఇవాళ మార్కెట్లో చూస్తే కనుక పెరగడానికి కొంచెం మార్కెట్ని నిలబెట్టింది కాస్త అనుకోవచ్చు రిలయన్స్ ఇండస్ట్రీస్. ఇవాళ 1.5% పెరిగింది రిలయన్స్ ఇండస్ట్రీస్. రిలయన్స్ ఇండస్ట్రీస్ శుక్రవారం కూడా మనం చూసాము ట్రెండ్ బాగా రివర్స్ అయింది. రిలయన్స్ని ఒక చిన్న కరెక్షన్లో బై రిలయన్స్ ఇండస్ట్రీస్ షార్ట్ టర్మ్ కోసం బై తీసుకోవచ్చు అని కూడా అనుకున్నాం. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ టెక్నికల్గా చూస్తే కనుక స్ట్రాంగ్గా కనిపిస్తుంది. 1620-1625 దగ్గర గట్టి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. లాస్ట్ 2 వారాలుగా 1620-1625 లెవెల్స్ వరకు వచ్చి మార్కెట్ రిలయన్స్ కొంచెం రియాక్ట్ అవ్వడం మనం చూసాము. రేపు ఎల్లుండి కూడా ఒకసారి ఈ 1620-1625 లెవెల్స్ని బ్రేక్అవుట్ చేసి దానిపైన కనుక డైలీ చార్ట్లో కొంచెం స్ట్రాంగ్గా క్లోజ్ అయిందంటే షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ మరింత వెళ్ళే అవకాశాలు ఉంది. పైగా మనకి గత కొన్ని నెలలుగా డిసెంబర్లో కూడా ఈ లెవెల్ ఏర్పడటం చూసాము, జనవరిలో ఈ లెవెల్ రావడం మనం చూసాము, మేలో ఈ లెవెల్ ఏర్పడటం చూసాము. సో 3 నెలలు కన్సిస్టెంట్గా 1620 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది, వీక్లీ చార్ట్లో ఒక స్ట్రాంగ్ బేర్ ఉంది. అది కనుక బ్రేక్అవుట్ అయిందంటే ఫ్రెష్ అప్ ట్రెండ్ 1700 వరకు కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది రిలయన్స్ ఇండస్ట్రీస్. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ని మనం అనుకున్నట్టు శుక్రవారం కూడా అనుకుంటే షార్ట్ టర్మ్లో ఒక బై పొజిషన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. అలాగే ఇవాళ చూస్తే కనుక మనకి మార్కెట్లో ఒకసారి సెక్టర్ వైజ్ చూస్తే కనుక ఇవాళ వాలటిలిటీ ఇండెక్స్ బాగా పెరిగింది. మిడ్ క్యాప్ 1.7% నష్టపోయింది, స్మాల్ క్యాప్ కొంచెం స్వల్పంగా లాభపడింది. అలాగే ఆటో స్టాక్స్ కూడా కొంచెం లాస్ట్ వీక్ శుక్రవారం నాడు హీరో హోండా, హీరో మోటార్ కార్ప్ అండ్ బజాజ్ అట పాజిటివ్గా ఉంటుంది అనుకున్నాము. కానీ ఈ 2 స్టాక్స్ కొంచెం రియాక్ట్ అయినాయి, ఎందుకంటే శుక్రవారం నాడు ఇంట్రాడే నుంచి బాగా రికవర్ అయింది కాబట్టి కొంచెం హై లెవెల్లో ఉంది కాబట్టి ఒక కరెక్షన్ చూసినాము. కానీ ఈ 2 స్టాక్స్ ప్రస్తుతం కరెక్ట్గా మద్దతు లెవెల్స్కి వచ్చాయి. ఒకవేళ రేపు ఎల్లుండి కనుక ఈ లోస్ దగ్గర కనుక నిలబడితే మళ్ళీ బై పొజిషన్ని షార్ట్ టర్మ్ కోసం కన్సిడర్ చేయొచ్చు. అలాగే ఇవాళ ఐటీ స్టాక్స్ ఫ్లాట్గా ఉన్నాయి. సో ఐటీ స్టాక్స్ చూస్తుంటే కనుక కొంచెం యాక్టివిటీ ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే ఒకసారి మనం మిగతా స్టాక్స్ విషయానికి వస్తే వల్ల హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఒకసారి చూస్తే కనుక స్ట్రాంగ్గా క్లోజ్ అయింది హెచ్సిఎల్ టెక్నాలజీస్. గత కొన్ని వారాలుగా చూస్తే కనుక ఈ ఐటీ మేజర్ స్టాక్ అయిన హెచ్సిఎల్ టెక్ ఇదే లెవెల్లో 5,580 లెవెల్స్ దగ్గర పటిష్టంగా ట్రేడ్ అవుతుంది.
సో హెచ్సిఎల్ టెక్నాలజీస్ చూస్తుంటే కనుక షార్ట్ టర్మ్లో అప్ ట్రెండ్కి వెళ్ళే అవకాశాలు ఉంది. నా ఉద్దేశము హెచ్సిఎల్ టెక్నాలజీస్ 575 లెవెల్స్లో బై పొజిషన్ తీసుకొని 560 కింద స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. జనరల్గా ఎప్పుడైనా సరే ఒక పొజిషన్ తీసుకున్నప్పుడు ఫస్ట్ స్టాప్ లాస్, ఫస్ట్ ఇనీషియల్ స్టాప్ లాస్ స్టాక్ ప్రైస్కి ఇంచుమించు ఒక 5% దూరంలో పెట్టుకోవాలి. అలాగే కొంచెం ప్రైస్ కొంచెం కొంచెం పెరుగుతున్నప్పుడు మన స్టాక్ని కూడా ఆ స్టాప్ లాస్కి పెంచుకుంటూ పోవాలి, దాన్ని ట్రైలింగ్ స్టాప్ లాస్. సో ఇది ఇంతకంతా కూడా చెప్పుకున్నాం, కానీ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, రిస్క్ కంట్రోల్ పాయింట్, కాబట్టి మనం 2-3 సార్లు చెప్పాల్సిన అవసరం వచ్చింది. సో రిస్క్ మేనేజ్మెంట్ చేస్తూ ఉండాలి, ఏ ట్రేడ్లను పెద్ద లాస్ అనేది తీసుకోకుండా. ఒకవేళ మనకి మిస్టేక్స్ తప్పకుండా జరుగుతాయి, కాబట్టి ఆ మిస్టేక్ డెసిషన్ రాంగ్ అయినప్పుడు ఎమ్మడే మనం తక్కువ లాస్లో బయటపడేట్టుగా ఉండాలి. అంటే క్యాపిటల్ మీద పెద్దగా ఇంపాక్ట్ ఎఫెక్ట్ చూడకుండా మనం చేసుకోవాలి. సో హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఒకటి స్ట్రాంగ్గా కనిపిస్తోంది. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక మనం శుక్రవారం నాడు మైండ్ ట్రీ అన్నాము. మైండ్ ట్రీ ఇవాళ కూడా బాగా పాజిటివ్గా క్లోజ్ అయింది, 923 రూపాయల్లో క్లోజ్ అయింది. ఏమాత్రం రేపు వెళ్ళిన కూడా కొంచెం నిలబడే అవకాశాలు కూడా ఉన్నాయి. సో మైండ్ ట్రీ ఓవరాల్గా చూస్తే కనుక షార్ట్ టర్మ్ పాజిటివ్గా కనిపిస్తోంది. సో ఐటీ స్టాక్స్ ఓవరాల్గా చూస్తే కనుక పాజిటివ్గా ఉంది, కానీ అమెరికన్ ఇంపాక్ట్ ఇంకో పక్క కొంచెం కన్సర్న్స్గా ఉంది. ఎందుకంటే అక్కడ కూడా కొంచెం కోవిడ్ తీవ్రంగా ఉంది. సో అది కనుక ఏమైనా కొంచెం ఫర్దర్ ఎక్స్టెండ్ అవుతే కనుక ఐటీ స్టాక్స్కి మీద ప్రభావం ఉంటుందని కొందరు అనుకుంటున్నప్పటికీ ఐటీ స్టాక్స్ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ డేస్గా స్ట్రాంగ్గా ఉంది. అలాగే ఇంకొక చెప్పుకోదగ్గ స్టాక్ ఓఎఫ్ఎస్ఎస్, ఆరకల్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఈ స్టాక్ చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా 2650 రూపాయల దగ్గర ఆరకల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ బాగా కన్సాలిడేషన్ అయ్యి ఇవాళ టెక్నికల్గా ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ వచ్చింది. సో స్ట్రాంగ్ మూమెంట్, ఒక మేజర్ అప్ ట్రెండ్ వచ్చింది, కాబట్టి బహుశా ఇది ఐటీ స్టాక్స్కి ఒక ఇండికేషన్గా భావించవచ్చు. ఆరకల్ ఫైనాన్షియల్ చూస్తే కనుక ఇన్ఫ్యాక్ట్ ఈ రెండు స్టాక్స్ ఇంతకుదాం, మైండ్ ట్రీ అండ్ హెచ్సిఎల్, రెండు వాల్యుయేషన్స్ పరంగా కూడా బాగా స్ట్రాంగ్గా ఉంది, టెక్నికల్ పరంగా స్ట్రాంగ్ ఉంది. ఓఎఫ్ఎస్ఎస్, ఆరకల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా చూస్తే కనుక 5 రూపాయల ఫేస్ వాల్యూ ఉన్న ఈ కంపెనీ, పీ వాల్యుయేషన్స్ కూడా బాగా తక్కువగా ఉంది. అలాగే మనకి ఈ స్టాక్ చూస్తే కనుక ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ, మంచి ప్రాఫిట్స్ ఇస్తున్న కంపెనీ ఆరకల్ ఫైనాన్షియల్ సర్వీసెస్. సో టెక్నికల్గా కూడా ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ వచ్చింది. ఇంత క్రితం మనం కొన్నాళ్ళ క్రితం మనం 2-3 ఐటీ స్టాక్స్ గురించి చెప్పుకున్నాం, ఒకటి ఆర్యన్ ప్రో, ఒకటి అలాగే రామ్కో సిస్టమ్స్ గురించి చెప్పుకున్నాము. ఈ రెండు స్టాక్స్ కూడా చూస్తే కనుక ఇవాళ ఒక మంచి రిటర్న్ ఇవ్వడం అనేది మనం చూసాము. ఇవాళ చూస్తే కనుక ఆర్యన్ ప్రో సొల్యూషన్స్ ఇవాళ 18% పెరిగింది. అలాగే ఈ ఇంకో స్టాక్ అయినా రామ్కో సిస్టమ్స్ ఇవాళే ఒక 10% పెరిగింది. అంతర్గతం కూడా 2 రోజులు బాగా పెరగటం అని చూసాము. షార్ట్ టర్మ్లో ఈ రెండు స్టాక్స్ కూడా మంచి రిటర్న్ ఇవ్వడం అని చూసాము. సో ఓవరాల్గా చెప్పాలంటే మనకి ఇవాళ రిలయన్స్ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది, మైండ్ ట్రీ, హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఇవన్నీ కూడా బాగా పాజిటివ్గా క్లోజ్ అయింది. ఇక మనకి బ్యాంక్స్ విషయానికి వస్తే మటుకు మనకి ఇవాళ పిఎస్యు బ్యాంక్స్లో యాక్టివిటీ కనిపించింది. సో ఓవరాల్గా చూస్తే కనుక కొన్ని స్టాక్స్ కెనరా బ్యాంక్, పిఎన్బి లాంటి స్టాక్స్లో ట్రెండ్ బాగా స్ట్రాంగ్గా ఉంది. బట్ ఓవరాల్గా మనకి లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కనుక ఈ స్టాక్లో ఒక వీక్నెస్ అనేది మనం చూస్తున్నాము. ఇవాళ కొంచెం ఒక స్వల్ప రికవరీ వచ్చింది. సో పైగా ఒకసారి మనం చూడదగ్గ స్టాక్ ఎస్బీఐ అనుకోవచ్చు, ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎస్బీఐ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ మనకి 150 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 200 రూపాయల వరకు పెరిగి మనకి 50 రూపీస్ పెరిగిన తర్వాత 25 రూపీస్ అంటే 50% కరెక్షన్ వచ్చింది. ప్రస్తుతం 170 లెవెల్స్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, ఒక చిన్న డిప్ వచ్చింది. కాబట్టి ఎస్బీఐని నా ఉద్దేశము వాళ్ళ పిఎస్యు బ్యాంక్ రికవరీలు కూడా చూస్తుంటే మళ్ళీ కొంచెం పిఎస్యు బ్యాంక్స్కి కొంచెం ఇంకా స్ట్రెంగ్త్ ఉన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి ఒక చిన్న డిప్లో ఎస్బీఐని కూడా బై చేయవచ్చు. ఆ తర్వాత ఒకసారి మనం ఇవాళ నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక అదాని ట్రాన్స్మిషన్స్, అది కూడా బాగా పెరిగింది ఈ మధ్యకాలంలో. అదాని ట్రాన్స్మిషన్స్ గురించి కూడా మనం చెప్పుకున్నాము. సో ఓవరాల్గా అదాని ట్రాన్స్మిషన్ కూడా పాజిటివ్గానే కనిపిస్తుంది, అప్ ట్రెండ్ కంటిన్యూ చేస్తూ వచ్చింది. అలాగే నెక్స్ట్ ఇవాళ కొంచెం యాక్టివిటీ ఉన్నది చూస్తే కనుక ఇవాళ న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ, ఈ స్టాక్లో కూడా ఒక బాగా మూమెంట్ వచ్చింది. ఓవరాల్గా ఇన్సూరెన్స్కి సంబంధించిన కంపెనీ గత కొన్ని వారాలుగా చూస్తే కనుక న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ సైడ్ వేస్ ట్రెండ్లో ఉంది. 110-125 మధ్యన ఊగిసలాడుతూ వస్తుంది. ఇవాళ కొంచెం వాల్యూమ్స్ తోటి న్యూ ఇండియా అష్యూరెన్స్ పెరిగింది.
ఈ స్టాక్. వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక డీసెంట్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ బుక్ వాల్యూకి కొంచెం హయ్యర్ సైజ్ ఉన్నట్టు ఉంది న్యూ ఇండియా అష్యూరెన్స్. ఈ 5 రూపాయల ఫేస్ వాల్యూ ఉన్న కంపెనీ చూస్తే కనుక డెట్ ఫ్రీ కంపెనీ. అలాగే ఓవరాల్గా వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక ఈ సెక్టర్లో న్యూ ఇండియా అష్యూరెన్స్కి వన్ ఆఫ్ ది లోయెస్ట్ వాల్యుయేషన్స్ ఉన్నాయి, అట్రాక్టివ్ లెవెల్స్లో ఉన్నాయి. హెచ్డిఎఫ్సి లైఫ్, ఎస్బీఐ లైఫ్, ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లైఫ్తో పోలిస్తే వాల్యుయేషన్స్ బాగా చీపర్గా కనిపిస్తుంది న్యూ ఇండియా అష్యూరెన్స్. న్యూ ఇండియా అష్యూరెన్స్ ఒకసారి చూస్తే కనుక ఈక్విటీ కొంచెం ఎక్కువగా ఉంది, జీరో డెట్ కంపెనీ, కానీ మంచి ప్రాఫిట్స్ ఇస్తున్న కంపెనీ. ఈ లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక మంచి స్ట్రాంగ్ ఫలితాలు ఇచ్చిన కంపెనీ న్యూ ఇండియా అష్యూరెన్స్ని. ప్రస్తుతానికి న్యూ ఇండియా అష్యూరెన్స్ ఈ లెవెల్లో నా ఉద్దేశం అయితే 120 లెవెల్స్లో ఉంది. దీని యొక్క షార్ట్ టర్మ్కి మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బై పొజిషన్ తీసుకోవచ్చు. అలాగే మనం ఇంకా కొంచెం చిన్న స్టాక్స్ చూద్దాం, ఒక 4 స్టాక్స్ చూద్దాము. అవన్నీ కూడా బాగా పెరిగాయి. అవన్నీ కూడా చూస్తే కనుక ఈ స్టాక్స్ అన్నీ కూడా బాగా ఒక మూమెంట్ అనేది వచ్చింది. వాటిని ఒకసారి ఫండమెంటల్గా ఎలా ఉంది, టెక్నికల్గా ఎలా ఉందన్న ఒక అంశాన్ని గమనిద్దాం. ఒకసారి చూస్తే కనుక ఇవాళ గుజరాత్ ఆల్కలీస్, గుజరాత్ ఆల్కలీ ఓవరాల్గా చూస్తే కనుక మనకి ఇది ఒక స్ట్రాంగ్ కంపెనీ అన్న సంగతి మనకి తెలిసిందే. గుజరాత్ ఆల్కలీస్ అని కెమికల్స్, ఈ స్టాక్ చూస్తే కనుక గత కొన్ని రోజులుగా సైడ్ వేస్ ట్రెండ్లో ఉన్న స్టాక్. బాగా కన్సాలిడేషన్ తర్వాత గుజరాత్ ఆల్కలీస్ అండ్ కెమికల్స్ ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అనేది కనిపించింది. ఈ కెమికల్ సంబంధించిన కంపెనీ 330-340 మధ్యన ఊగిసలాడే కంపెనీ. స్టాక్ ప్రైస్ ఇవాళ 365 రూపాయల్లో క్లోజ్ అయింది. టెక్నికల్గా స్ట్రెంగ్త్ ఉన్నట్టు కనిపిస్తుంది గుజరాత్ ఆల్కలీస్ అండ్ కెమికల్స్. వాల్యుయేషన్ చూస్తే కనుక ఆల్మోస్ట్ సింగిల్ డిజిట్లో, జస్ట్ 5-6 రూపాయల్లో ఉంది పీఈ వాల్యుయేషన్స్. బాగా అట్రాక్టివ్ లెవెల్స్లో ఉంది గుజరాత్ ఆల్కలీస్. ఓవరాల్గా చూస్తే కనుక బుక్ వాల్యూ కూడా స్టాక్ ప్రైస్తో పోలిస్తే చాలా స్ట్రాంగ్గా ఉంది. గత కొన్నేళ్ళుగా కన్సిస్టెంట్గా మంచి ప్రాఫిట్స్ ఇస్తున్న కంపెనీ గుజరాత్ ఆల్కలీస్. మొన్న క్వార్టర్ రిజల్ట్ మటుకు డిసప్పాయింట్ చేసింది, కానీ బట్ ఓవరాల్గా స్ట్రాంగ్ గ్రోత్ చూస్తున్నాము గుజరాత్ ఆల్కలీస్. ఈక్విటీ కూడా పర్వాలేదు, కొంచెం తక్కువ అనేది. డెట్ కొంచెం ఉంది, బట్ అయినప్పటికైనా తక్కువలోనే ఉంది గుజరాత్ ఆల్కలీస్. సో ఫండమెంటల్గా టెక్నికల్గా చూస్తే కనుక గుజరాత్ ఆల్కలీస్ అండ్ కెమికల్స్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. నెక్స్ట్ మనం చూడదగ్గ స్టాక్ హైటెక్. హైటెక్ అనే కంపెనీ ఇవాళ ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ అనేది కనిపించింది ఈ స్టాక్లో. ఓవరాల్గా చూస్తే కనుక నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక జ్యోతి రెసిన్స్. జ్యోతి రెసిన్ కూడా చూస్తే కనుక బాంబే బీఎస్సీ బేస్డ్ కంపెనీ. ఈ కంపెనీ జ్యోతి రెసిన్స్ అన్న అదర్సీస్ చూస్తే కనుక ఇవాళ ఒక స్ట్రాంగ్ మూమెంట్ అనేది కనిపించింది. వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక బాగా అట్రాక్టివ్ లెవెల్లో ఉంది. టెక్నికల్గా చూస్తే కనుక ఈ స్టాక్ 250 రూపాయల నుంచి 120 రూపాయల వరకు పడి ఈ మధ్య కొంచెం ఒక కన్సాలిడేషన్ ట్రెండ్లోకి వచ్చిన తర్వాత కొంచెం అప్ ట్రెండ్ కనిపించింది. డెట్ ఫ్రీ కంపెనీ, లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ చూస్తే కనుక చాలా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్సే మనం చూస్తున్నాము జ్యోతి రెసిన్స్ అండ్ అదేసివ్స్. అండ్ వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక బాగా అట్రాక్టివ్గా ఉంది, కానీ మోడెస్ట్ ప్రాఫిట్స్, జస్ట్ హార్డ్లీ ఒక 1-2 క్రోర్స్ ఇవ్వడం అనేది మనం చూస్తున్నాము. మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా చూస్తే కనుక బీఎస్సీ కంపెనీ చాలా తక్కువగా కనిపిస్తోంది. అలాగే ఈక్విటీ కూడా బాగా హార్డ్లీ 4 క్రోర్స్ కనిపిస్తోంది. ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ లాగా కనిపిస్తోంది ఈ కంపెనీ. సో ప్రస్తుతానికి ఈ స్టాక్ కూడా బాగానే కనిపిస్తోంది. అలాగే టీపీఎల్ ప్లాస్టిక్స్ ఒకటి చూస్తే కనుక టీపీఎల్ ప్లాస్టిక్ టెక్నాలజీస్ చూస్తే కనుక ఈ స్టాక్లో కూడా ఈ మధ్య కాలంలో మంచి మూమెంట్ అనేది కనిపించింది. టెక్నికల్గా చూస్తే కనుక టీపీఎల్ ప్లాస్టిక్ కూడా బాగా స్ట్రాంగ్గా ఉంది, వాల్యుయేషన్స్ కూడా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. కాకపోతే సెక్టర్ వైస్ చూస్తే కనుక ప్లాస్టిక్ ప్రోడక్ట్స్ తయారు చేసే కంపెనీ. అండ్ ఓవరాల్గా మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా చూస్తే కనుక కొంచెం తక్కువగానే ఉంది. అండ్ ఓవరాల్గా టీపీఎల్ ప్లాస్టిక్ చూస్తే కనుక ఒక హార్డ్లీ 2-3 క్రోర్స్ పర్ క్వార్టర్ రిజల్ట్స్ ఇవ్వడం అనేది మనం చూస్తున్నాము. అండ్ అలాగే ఈ స్టాక్లో చూస్తే కనుక ఈక్విటీ కూడా తక్కువగా ఉంది, ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అని కనిపిస్తుంది టీపీఎల్. సో ఓవరాల్గా చూస్తే కనుక మార్కెట్ పరిస్థితి ఇవాళ కొంచెం వీక్గా క్లోజ్ అయినట్టు కనిపిస్తోంది, బట్ కానీ ఇంకా కొంచెం అప్ ట్రెండ్కి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ చూస్తే కనుక మార్కెట్ 9,700 రూపాయల దగ్గర గట్టి సపోర్ట్ కనిపిస్తోంది.
సో మార్కెట్ ఖచ్చితంగా రేపు ఎల్లుండి కనుక కొంచెం బౌన్స్ బ్యాక్ అవ్వాలి. బౌన్స్ బ్యాక్ అవుతే కనుక మార్కెట్ మళ్ళీ ఒక అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు ఉంది. బట్ ప్రస్తుతానికి ఓవరాల్గా మార్కెట్ కొంచెం ఒక కన్సాలిడేషన్ ఫేస్లో ఉంది అనుకోవచ్చు. సో మన అనుకున్న కొన్ని పాజిటివ్ స్టాక్స్లో బై పొజిషన్ కన్సిడర్ చేయొచ్చు. అంటే ఒకవేళ తీసుకోకపోతే, కానీ ఆల్రెడీ కొన్ని స్టాక్స్ కనుక ఇంత క్రితం రికమెండ్ చేసిన స్టాక్లో కనుక తీసుకొని ఉంటే వాటిల్లోనే లాంగ్ పొజిషన్ కన్సిడర్ చేయొచ్చు. వాటిల్లో లాంగ్ పొజిషన్ ఉంటే కనుక వాటిని కట్ చేసి ఈ ఫ్రెష్గా వేరే స్టాక్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఎప్పుడు మనం ఒక విన్నింగ్ స్టాక్స్ని మనం కంటిన్యూ చేస్తూ ఉండాలి. సో ఓవరాల్గా మార్కెట్ ఇవాళ ఫార్మా ఐటీ స్టాక్స్ పాజిటివ్గా ఉంది. సో మార్కెట్ కొంచెం మైనర్ కరెక్షన్ ఉంది, 9700 దగ్గర సపోర్ట్ ఉంది. 9700 కింద బ్రేక్ అవుతే మటుకు కొంచెం షార్ట్ టర్మ్లో కాష్ చేసుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.